Hello, andi. Welcome back to our channel, CMR Jewellery Telangana. Ippudu manam unnam Somajiguda branch loni mana CMR Legacy of Jewellery lo. And ivalti video lo manam chudabothunnamu lightweight fancy bead chains collection ni. Collection lo meeku nachina vatini screenshot chesi 8881881193 ana number ki WhatsApp chesi meeru mee order ni place cheyachandi. Ade number meeda video call facility kuda untundi and alane mana latest collections ni watch cheyadaniki channel ni subscribe cheskodam assalu marchipokandi. Ippudu collection ni chuddam. A simple and beautiful chain andi. Deentlo manaki oka pearl and alane ఒక పింక్ కలర్ టర్మలైన్ బీట్ తీసుకున్నారు అది కూడా మనకి పంకిన్ షేప్ లో వచ్చిందండి ఈ రెండు కూడా ఆల్టర్నేటివ్ గా వచ్చాయి చైన్ అంతా ఒకసారి డీటెయిల్ గా చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఇలా మనకి బ్యూటిఫుల్ పర్ల్ వచ్చిందండి సౌత్ సిపల్ ఆ తర్వాత ఇలా మనకి సన్న చైన్ మోడల్ తీసుకున్నారు ఆ తర్వాత ఇలా పంకిన్ షేప్డ్ బీట్ వచ్చిందండి టర్మలైన్ బీట్ నైస్ పింక్ కలర్ లో వచ్చింది మళ్ళీ మనకి ఇక్కడ చైన్ అండ్ దెన్ పర్ల్ మళ్ళీ చైన్ అండ్ బీట్ సో చైన్ అంతా కూడా మనకి ఈ రెండు ఆల్టర్నేటివ్ గా వచ్చాయండి ఈవెన్ సెంటర్ పార్ట్ లో కూడా మనకి సేమ్ డిజైన్ ఇలా కంటిన్యూ అవుతూ వెళ్ళిందండి మరి ఎక్కువ హెవీ డిజైన్స్ కాకుండా సింపుల్ లుక్ లో కోరుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇది వెరీ లైట్ వెయిట్ చైన్ అండి దీని గ్రాస్ వెయిట్ 13 గ్రాములు 13 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ కేవలం 3 గ్రాములు అండి ఓన్లీ 3 గ్రామ్స్ మాత్రమే ఈ చైన్ లో వచ్చేసి మనకి ఫ్యాన్సీ ఎమరాల్డ్ అండ్ అలానే ఒక డిఫరెంట్ షేప్ లో మనకి పింక్ కలర్ లో బీట్ తీసుకున్నారండి ఈ రెండు చైన్ అంతా కూడా వచ్చాయి అండ్ సెంటర్ పార్ట్ లో కూడా మనకి ఒక పింక్ కలర్ స్టోన్ దాని కింద మనకి చిన్న ఎమరాల్డ్ బీట్స్ లాగా తీసుకున్నారు ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దామండి సో చైన్ అంతా కూడా ఇలా మనకి ఒక రెండు ఫ్యాన్సీ ఎమరాల్డ్ బీట్స్ అండ్ ఆ తర్వాత మనకి ఫ్లవర్ విచ్చుకోక ముందు ఆ మొగ్గ డిజైన్ ఉంటుంది కదండి సో ఆ డిజైన్ లో తీసుకున్నారన్నమాట ఇది మనకి పింక్ కలర్ లో వచ్చిందండి అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి ఎమరాల్డ్ బీడ్స్ అండ్ మళ్ళీ మనకి సేమ్ డిజైన్ ఈ పింక్ కలర్ లో మళ్ళీ 2 ఎమరాల్డ్స్ అండ్ దెన్ ఇలా మనకి పింక్ కలర్ టర్మలైన్ బీట్ మళ్ళీ మనకి ఎమరాల్డ్స్ ఇలా ఆల్టర్నేటివ్ గా వచ్చిందండి చైన్ అంతా కూడా సైడ్ సైడ్ ఆఫ్ ద చైన్ లో కూడా సేమ్ డిజైన్ ఉంది ఇలా మనకి ఒక రెండు ఫ్యాన్సీ ఎమరాల్డ్ బీట్స్ తర్వాత మనకి పింక్ కలర్ బీట్ తీసుకున్నారు సైడ్ ఆఫ్ ద చైన్ లో కూడా సేమ్ డిజైన్ ఉంది ఇప్పుడు సెంటర్ పార్ట్ ని చూద్దాం సో సెంటర్ పార్ట్ లో వచ్చేసి ఇలా మనకి ఒక డిఫరెంట్ స్టోన్ తీసుకున్నారండి కలర్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంది దాని మీద ఇలా ఒక వైట్ లైన్స్ వచ్చాయి అండ్ కింద అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్యాన్సీ ఎమరాల్డ్ బీట్స్ ని తీసుకున్నారు దీని గ్రాస్ వెయిట్ 16 గ్రాములు అండి 16 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 3.5 గ్రాములు 3.5 గ్రామ్స్ ఈ చైన్ మనకి 2 లైన్స్ లో వచ్చిందండి సో కంప్లీట్లీ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ బీడ్స్ తీసుకున్నారండి మొత్తం అంతా కూడా సింగిల్ కలర్ లావెండర్ కలర్ బీడ్స్ అండ్ అలానే వాటి మధ్యలో మనకి రౌండ్ డిజైన్ లో ఫీఫెట్స్ కాంబినేషన్ వచ్చింది డీటెయిల్ గా చూద్దాం సో చైన్ అంతా కూడా ఇలా మనకి లావెండర్ కలర్ బీడ్స్ తీసుకున్నారండి ఆ తర్వాత ఇలా ఒక రౌండ్ డిజైన్ లో మనకి సీజర్స్ వచ్చాయన్నమాట అటొక సీజర్ ఇటొక సీజర్ తీసుకున్నారు మళ్ళీ మనకి లావెండర్ కలర్ బీడ్స్ మళ్ళీ ఇలా సీజర్స్ సో చైన్ అంతా కూడా ఇలా మనకి 2 లైన్స్ లో ఇలా బీడ్స్ అండ్ సీజర్ ఈ రెండు కూడా ఇలా మనకి ఆల్టర్నేటివ్ గా వచ్చాయండి అండ్ అలానే ప్రతి ఈ బీట్ పైన కింద కూడా మనకి చిన్న క్యాపింగ్ డిజైన్ తీసుకున్నారు ఇవన్ సెంటర్ లో కూడా మనకి డిఫరెంట్ గా కాకుండా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతూ వచ్చిందండి మొత్తం అంతా కూడా సింగిల్ డిజైన్ బీట్స్ అండ్ అలానే సీజర్స్ కాంబినేషన్ లో వచ్చింది దీని వెయిట్ 23 గ్రాములు అండి 23 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 7 గ్రాములు 7 గ్రామ్స్ ఈ బ్యూటిఫుల్ చైన్ లో మనకి ఫ్యాన్సీ ఎమరాల్డ్ అండ్ అలానే పర్ల్స్ కాంబినేషన్ తీసుకున్నారండి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది మనకి స్టార్టింగ్ వచ్చేసి పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీట్ ఆల్టర్నేటివ్ గా వచ్చింది సెంటర్ లో అంతా కూడా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ లో ఇలా పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ కాంబినేషన్ తీసుకున్నారు ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దామండి స్టార్టింగ్ లో ఇలా ఒక 2 లైన్స్ తీసుకున్నారండి 2 సన్నటి లైన్స్ మనకి ఒక దగ్గర ఎమరాల్డ్ వచ్చి కొంచెం గ్యాప్ తర్వాత ఇలా పర్ల్ తీసుకున్నారు అండ్ ఇంకొక దగ్గర ఏమో మనకి పైన ఇలా ఎమరాల్డ్ తో స్టార్ట్ అయ్యి మధ్యలో పర్ల్ మళ్ళీ మనకి లాస్ట్ లో ఇలా ఎమరాల్డ్ ని తీసుకున్నారండి ఆ తర్వాత ఇలా కంప్లీట్ ప్లెయిన్ గా వచ్చింది అండ్ ఆ తర్వాత ఇలా ఒక డిఫరెంట్ షేప్ లో మనకి పర్ల్ వచ్చిందండి మధ్యలో మనకి మళ్ళీ బిగ్ సైజ్ ఫ్యాన్సీ ఎమరాల్డ్ బీట్ తీసుకున్నారు మళ్ళీ మనకి ఇక్కడ పర్ల్ వచ్చింది సేమ్ డిజైన్ ఇటు సైడ్ కూడా మనం చూడొచ్చండి పైన కింద కూడా పర్ల్స్ మధ్యలో మనకి డిఫరెంట్ షేప్ లో ఫ్యాన్సీ ఎమరాల్డ్ బీట్ అండ్ ఇటు కూడా 2 లైన్స్ లో మనకి ఫ్యాన్సీ ఎమరాల్డ్ బీట్స్ అండ్ అలానే ఇలా పర్ల్స్ కాంబినేషన్ తీసుకున్నారు ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దామండి సో సెంటర్ పార్ట్ లో మనకి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇలా ఒక క్యాప్ లాగా డిజైన్ తీసుకున్నారండి దాని మీద కూడా మళ్ళీ చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ లాగా తీసుకున్నారు అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఒక 6 లైన్స్ వచ్చాయండి 6 లైన్స్ లో మనకి స్టార్టింగ్ అంతా కూడా పర్ల్స్ ని తీసుకున్నారు సెంటర్ అంతా కూడా ఇలా ఫ్యాన్సీ ఎమరాల్డ్ బీట్స్ వచ్చాయండి అండ్ ఇటు సైడ్ అంతా కూడా మళ్ళీ 6 లైన్స్ లో పర్ల్స్ వచ్చాయి పైన మనకి ఇలా క్యాప్ డిజైన్ తీసుకున్నారు దీని గ్రాస్ వెయిట్ 25 గ్రాములు అండి 25 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 8 గ్రాములు 8 గ్రామ్స్ ఇది వచ్చేసి మనకి కొంచెం షార్ట్ లెంత్ లో వచ్చిందండి చైన్ మనకి ఫ్యాన్సీ ఎమరాల్డ్స్ రూబీస్ అండ్ అలానే బ్యూటిఫుల్ పర్ల్స్ కాంబినేషన్ లో వచ్చిందండి స్టార్టింగ్ మనకి 2 లైన్స్ లో తీసుకున్నారు అండ్ సెంటర్ పార్ట్ అంతా కూడా 3 లైన్స్ లో వచ్చిందండి ఒకసారి ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం ఇలా 2 లైన్స్ లో మనకి ఫస్ట్ వచ్చేసి చిన్న ఎమరాల్డ్ బీట్స్ అండ్ ఆ తర్వాత ఇలా పర్ల్ బీట్స్ అండ్ ఆ తర్వాత మనకి ఫ్యాన్సీ రూబీ బీట్స్ మళ్ళీ మనకి పర్ల్ బీట్స్ తీసుకున్నారండి ఆ తర్వాత కొంచెం ప్లెయిన్ గా వచ్చి మళ్ళీ మనకి
ఎమరాల్డ్ రూబీ అండ్ ఇక్కడ ఏమో పర్ల్ వచ్చింది. అండ్ ఇక్కడ ఓవల్ షేప్ లో మనకి నైస్ ఫ్యాన్సీ ఎమరాల్డ్ తీసుకున్నారండి. కింద కూడా సేమ్ మనకి పర్ల్ రూబీ అండ్ ఎమరాల్డ్ వచ్చాయి. ఆ తర్వాత ఇలా 3 లైన్స్ తీసుకున్నారండి. అండ్ సెంటర్ పార్ట్ అంతా కూడా మనకి ఫస్ట్ పర్ల్స్ ని తీసుకున్నారండి. అండ్ మధ్యలో అంతా కూడా మనకి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ రూబీ బీడ్స్ తీసుకున్నారు. అండ్ ఇట్ సైడ్ అంతా కూడా మళ్ళీ పర్ల్స్ వచ్చాయండి. ఇక్కడ ఇలా చైన్ లా తీసుకున్నారు. అండ్ ఇట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అండి, ఇలా పర్ల్స్ రూబీస్ ఎమరాల్డ్స్. ఇక్కడ మళ్ళీ ఇలా ఎమరాల్డ్ వచ్చింది. అండ్ పైన 2 లైన్స్ లో కూడా మనకి ఇలా ఫ్యాన్సీ రూబీ బీడ్స్, ఎమరాల్డ్ బీడ్స్ అండ్ అలానే పర్ల్స్ కాంబినేషన్ వచ్చింది. దీని గ్రాస్ వెయిట్ 17 గ్రాములు అండి, 17 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 5 గ్రాములు మాత్రమే, ఓన్లీ 5 గ్రామ్స్. సో చూసారు కదండి మన సోమాజిగూడ బ్రాంచ్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలోని అందమైన ఫ్యాన్సీ బీడ్ చైన్స్ కలెక్షన్. ని కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఎటువంటి కలెక్షన్స్ చూడాలి అనుకుంటున్నారు కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేసినట్లయితే ఇక్కడ ఇలాంటి అందమైన కలెక్షన్స్ ని మనం ఇంకా ఎన్నో చూడొచ్చండి. రాలేని వాళ్ళ కోసం వాట్సాప్ వీడియో కాల్ కూడా ఉంది. 888-11-93 అనే నెంబర్ మీద వాట్సాప్ వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిని మీరు ఉన్న ప్లేసెస్ కి షిప్పింగ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మన లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ అండ్ షేర్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా సిఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక లవ్లీ కలెక్షన్ తోటి మళ్ళీ మీట్ అవుతాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.